ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి ప్రతిరోజు మీరు అసఫలాలు తెలుసుకోవడానికి ఇవ్వడం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికా దేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ కాశీ అగోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరములు అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది మూడు గంటలు స్త్రీ పురుష వశీకరణ చెగల స్పెషలిస్ట్ మరియు గాలి దూళి దయ్యాలను వదిలించెదరు మీ జీవితంలో కానీ మీ ఇంట్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో ఇప్పుడే కాల్ చేయండి మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఈ రోజు మీకు మధ్యస్థంగా ఫలవంతంగా ఉంటుంది ఉదయాన్నే లేచి ఇంట్లోని పెద్దల ఆశీస్సులు తీసుకుంటే మీ రోజు బాగుంటుంది మీరు దేని గురించి ఎక్కువగా చింతించకుండా ఉంటే అది ప్రస్తుతం మీకు మంచిది కొన్ని కారణాల వల్ల తెగిపోయిన సంబంధాలను చక్కదిద్దుకోవడానికి ప్రయత్నించండి ఈరోజు మీరు మీ ప్రేమ జీవితంలో చాలా రొమాంటిక్ మూడ్ లో ఉంటారు ఈరోజు మీరు తల్లి నుండి డబ్బు మరియు మద్దతు పొందవచ్చు వ్యాపార కార్యకలాపాలు మళ్లీ ప్రారంభం అవుతున్నట్లు కనిపిస్తుంది దీని కారణంగా ఆర్థిక గ్రాఫ్ పెరుగుతున్నట్లు కనిపిస్తుంది కార్యాలయంలో మీ అంకిత భావం మరియు కృషిని చూసిన తర్వాత పొందిన ప్రశంసలు మీ రోజును మార్చగలవు ఉద్యోగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది ఫాస్ట్ ఫుడ్ తినే బదులుగా పోషకమైన అల్పాహారం తీసుకోండి అది మీ శరీరానికి చాలా మంచిది వివాహితులు వారి జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు కానీ మీరు వారి నుండి పెద్దగా ఆశించరు వివాహం కాని వారు నిరాశకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి దీని కారణంగా వారు ఎవరిపైన ఆసక్తి చూపరు ఈరోజు మీరు ఆర్థిక విషయాలపై శ్రద్ధ వహించాలి మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి ప్రయత్నించాలి అప్పుడు మాత్రమే మీ పని అంతా సులభంగా జరుగుతుంది ఈ రోజు మీరు కార్యాలయంలో మీ పనితో మంచి ముద్ర వేస్తారు బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్న వ్యక్తులు ఈ రోజు ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి పోటీ భావన మీ మనసులో నిలిచిపోతుంది ఈ రోజు మీరు మీ శక్తిని సరైన పనులు ఉపయోగించాలి విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షలో పాల్గొన్నట్లయితే వారు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి మంచి రోజుగా ఉంది శ్రామిక వ్యక్తుల గురించి మాట్లాడినట్లయితే మీరు మీ పని ప్రదేశంలో మీ శత్రువుల నుండి కొంచెం సురక్షితంగా ఉండాలి వారు మీ వెనుక దాడి చేయవచ్చు అందుకే వారిని నమ్మకూడదు ఇతరులు చెప్పేది ప్రతిదీ గుడ్డిగా నమ్మకండి ఈ రాజు వారి ఆరోగ్యం గురించి మాట్లాడినట్లయితే లోబీపీ బలహీనత వంటి సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు వ్యాపారం చేసే వ్యక్తుల గురించి మాట్లాడినట్లయితే మీ వ్యాపారానికి సంబంధించిన డబ్బును పెట్టుబడి పెట్టడంలో మీరు చాలా గందరగోళానికి గురవుతారు మీరు డబ్బు పెట్టుబడి పెట్టడానికి సీనియర్ల సలహా తీసుకోవాలి లేదంటే మీరు నష్టపోయే అవకాశాలున్నాయి కావున మీరు జాగ్రత్తగా ఉండండి యువకుల గురించి మాట్లాడినట్లయితే యువకులు చెడు సహవాసం కలిగిన స్నేహితులకు దూరంగా ఉండాలి ఈ రాశి వారికి ఈ రోజు చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే వారి భాగస్వాములు వారి పట్ల సానుకూలంగా ప్రవర్తిస్తారు వారు చాలా ఇష్టపడతారు మీ ఇష్టానుసారం ప్రవర్తించమని మీ కుటుంబ సభ్యులపై ఒత్తిడి చేయకండి లేకుంటే మీ ఇంట్లో వాతావరణం చాలా ఒత్తిడిగా ఉండవచ్చు ఈ రాశి వారు వివాహాలు పుట్టినరోజులు నామకరణ వేడుకలు మొదలైన వాటికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మీరు మీ కుటుంబ సభ్యులతో చర్చలు జరిపితే మీకు మంచిది మీరు ఇంతకు ముందు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే మీరు దాన్ని తిరిగి పొందవచ్చు మీ దీర్ఘకాలిక ప్రణాళికలు ఊపందుకుంటాయి కానీ ఈరోజు వ్యాపారంలో భాగస్వామ్యం మీకు హాని కలిగిస్తుంది మీరు మీ మనసులో ఈర్ష్య మరియు ద్వేష భావాలను ఉంచుకోవద్దు ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులకు పై అధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది మీరు మీ తల్లిదండ్రులకు సేవ చేయడానికి కొంత సమయాన్ని వెచ్చిస్తారు మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి మీ పని ప్రదేశంలో మీ రహస్య శత్రువుల నుండి మీరు జాగ్రత్తగా ఉండాలి వారు చెప్పేది మీరు ప్రతిదీ నమ్మకండి జాగ్రత్తగా ఉండండి మీరు పనిచేసే చోట మీ శత్రువులు మీకు హాని కలిగించడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు కావున మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు అదృష్ట రంగు వచ్చేసి మెరూన్ కలర్ మీరు మీ రాశి ఫలాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి